స్మార్ట్ ఫోన్ మనకి ఉపయోగపడుతుందా లేక మనని శాసిస్తోందా అంటే ఉపయోగపడుతోంది అనే అనుకుంటాం. కానీ నిజానికి మనకి తెలియకుండానే మన జీవితాన్ని శాసిస్తోంది. ఈ విషయాన్ని నమ్మడం, నమ్మినా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ అర్థం చేసుకున్నా ఫోన్ మీద గెలిచి జీవితాన్ని అర్థవంతంగా గడపడం ఇంకా కష్టమైన విషయం. స్మార్ట్ ఫోన్ అనేది మీ మీద అదుపు సాధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందుకోసం నిపుణులు ఒక గొప్ప సలహా చెప్తున్నారు. టెక్నాలజీని వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రయోజనకరమైన టిప్ అది. స్క్రీన్ టైం. మనం ఫోన్తో రోజు ఎంతసేపు గడిపాం అన్నదే స్క్రీన్ టైం. దీన్ని మన ఫోనే మనకి తెలియజేస్తుంది. ఫోన్ చెక్ చేసినప్పుడు ఈరోజు నువ్వు 70 సార్లు ఫోన్ తీసావు, 7 గంటల పాటు ఫోన్ వాడావు అంటూ మనకి స్క్రీన్ టైం డేటా కనిపించినప్పుడు మనమే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనం ఫోన్ని అంత తరచుగా అంత ఎక్కువసార్లు వాడతామని మనమే అనుకోం కాబట్టి. ఇప్పుడు ఫోన్ మనిషి జీవితంలో అంతగా అంతర్భాగమై అంతగా కలిసిపోయింది. మీరు కూడా గమనించండి, ఒక వారం, నెలలు, 2 నెలలు ఇలా ఒక టైం స్పాన్ పెట్టుకుని మీ జీవితంలో ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నారన్నది లెక్క చూస్తే ఆ స్టాటిస్టిక్స్ మనకి ఆశ్చర్యం కలిగిస్తాయి. మనకి తెలియకుండానే మనం ఫోన్కి బానిసలవుతున్నామన్న విషయాన్ని అవి స్పష్టంగా ధృవపరుస్తాయి. ఫోన్ వాడకం మరీ ఎక్కువవుతోంది అని తెలిసినా సరే కొందరు మారరు. ఎక్కువగా వాడితే వాడాను, ఎంజాయ్ చేస్తున్నాను కదా అని అనుకుంటారు. కానీ నిజానికి ఇలా అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల మన జీవిత లక్ష్యాలకి మనం దూరమైపోతామని అంటున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్ ద్వారా వినోదం పొందటం తప్పు కాదు, కానీ అసలైన పర్పస్ ఏమిటన్నది మర్చిపోయి ఫోన్లో ఏం కనపడితే దాని వెంట వెళ్లిపోవటం ప్రమాదకరమని వాళ్లు చెబుతున్నారు. మరి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎలా? ఇందుకోసం వాళ్ళు చెప్పే ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే, మీ జీవితం ఎందుకన్నది మీరు ముందుగా స్పష్టంగా ఆలోచించుకోవాలి. మీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటి, ఏం సాధించదలుచుకున్నారు అన్నది లోతుగా ఆలోచించుకోవాలంటున్నారు. మీ లక్ష్యాలు తాత్కాలికమైనవి కావచ్చు లేదా సుదూరమైనవి కావచ్చు. మీరు స్మార్ట్ ఫోన్ని రోజు తీసుకునే ముందు ఇప్పుడు మీరు చెయ్యబోయే పని మీ జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది ఒక్క క్షణం ఆలోచించమని వాళ్ళు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క ఆలోచన మనసులో కలిగి ఉండటం వల్ల స్మార్ట్ ఫోన్ ద్వారా మనని డైవర్ట్ చేసే ఎంతో కంటెంట్ నుంచి మనం తప్పుకోవచ్చని వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఉదాహరణకి మీరొక పరీక్ష పాస్ కావాలని అనుకుంటున్నారనుకోండి, ఫోన్ తీసుకుంటున్నప్పుడు మీ లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని ఫోన్ తీయండి. లక్ష్యాన్ని అలా మనసులో ఉంచుకోవటం వల్ల మీరు ఎంతో చెత్త నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో నాకు ఇలాంటివి కావాలి, ఇలాంటివి మాత్రం అక్కర్లేదు అని ముందే గట్టిగా అనుకోవటం కూడా ముఖ్యం. ఇందువల్ల ఫోన్లో మీకు కనిపించే అనవసరమైన సమాచారం వైపు మీ మనసు వెళ్లకుండా ఉంటుంది. సాధారణంగా మన స్మార్ట్ ఫోన్ని అందుకున్నప్పుడల్లా జరిగేదేంటి అంటే, మనకేం కావాలో అది మనం చూస్తున్నామని అనుకుంటాం, కానీ నిజానికి అక్కడ ఏం కనిపిస్తే దాని వెంటపడి వెళ్ళిపోతాం. ఇదే ఫోన్ వాడకంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు. ఈ పొరపాటు వల్ల మనకి తెలియకుండానే గంటలు గంటలు సమయం వృధా అయిపోతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం మన లక్ష్యానికి మనం దగ్గరగా ఉండటమే. అంతర్గతంగా మనకేం కావాలి, ఇది కావాలి, ఇది వద్దనే స్పష్టమైన నిర్ణయం కలిగి ఉండటమే. అలా కలిగి ఉన్నప్పుడు ఫోన్లో కనిపించే ప్రతి విషయం వెనక మనం పరుగులు తీయకుండా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. సరే, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు సమయం ఆదా అవుతుంది. అంతేకాదు మీ జీవిత లక్ష్యాలు సాధించడానికి మీకు ఈ సలహా ఎంతో ఉపయోగపడుతుంది.